మన దేశంలో వినాయకుడిని గణేశుడు గణపతి విఘ్నేశ్వరుడు గణనాథుడు వంటి అనేక నామాలతో అర్చిస్తారు హిందూ మతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సాంప్రదాయాలలోనూ అన్ని ప్రాంతాలలోనూ బహుళంగా పూజలకు అందుకునే దేవుడు వినాయకుడు వైదిక కాలం నుండి అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీస్తు శకం నాలుగవ ఐదవ శతాబ్దాలలో ప్రత్యేకించి గుప్తర కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం లక్షణాలు సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది తర్వాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందిందని చరిత్ర చెబుతోంది భారతీయ శిల్పా చిత్రకళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది కాలక్రమంలో వినాయకుని చిత్రించే శిల్పించే విధానం మారుతూ వస్తుంది నిలబడినట్లుగాను నృత్యం చేస్తున్నట్లుగాను రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను కుటుంబంలో బాలునిగా ఆడుకుంటున్నట్లుగాను నేలపై కూర్చున్నట్లు సింహాసనాసీనుడైనట్లు ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాలు చిత్రాలు కనిపిస్తుంటాయి అయితే క్రీస్తు శెండవ శతాబ్దం నాటికే శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తుంది మిహింతలేలోని కంటక చైతన్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిందని అంచనా వేశారు మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది కావడం విశేషం ఇక ఆరవ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయట ఇక వినాయకుడు విఘ్నాధిపతిగా గుర్తింపబడిన తర్వాత స్వామి ఆకారం సాధారణంగా కుడిపక్క చూపిన విగ్రహం వలె ఉంటూ వచ్చింది ఏనుగుతల బాణపొట్ట ఒక చేతి దంతం మరొక చేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు ఎల్లూర గుహల్లో మరింత పురాతనమైన గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియలేదు సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పై చేతులలో ఒకచేత అంకుశం మరోచేత పాసం కనిపిస్తాయి క్రింది చేతులలో ఒకచేత దంతం మరొక చేత లడ్డు ఉన్నట్లు చూపుతారు ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతి బదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు ఆది నుండి వినాయకుణ్ణి ఏనుగు తలలోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తుంది ఇలా ఏనుగుతల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి హేరంబ గణపతిని ఐదు తలంలో చూపుతారు వినాయకుడికి ఏకదంతుడు అన్న పేరు మొదటి నుండి ఉంది చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకున్నట్లుగా చూపారు ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం ఏకదంత అవతారం అలాగే గుప్తుల కాలం నుండి కూడా వినాయకుడికి పెద్ద పొట్ట ఉండడం వినాయకుని శిల్పాల్లో కనిపిస్తున్న అంశం ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలైన హేరంబుడు మహోదరుడు ఈ పెద్ద పొట్ట అనే అంశం ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తు తన ఉదరంలో ఉంచుకున్నందున అతనికి లంబోదరుడు అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది ఇక కొన్ని రూపాల్లో వినాయకునికి రెండు చేతుల నుండి పదహారు చేతుల వరకు చూపిస్తారు అటు తొమ్మిదవ పదవ శతాబ్దంలో వినాయకుడికి పద్నాలుగు నుంచి ఇరవై చేతుల వరకు ఉన్న ప్రతిమలు చెక్కారట ఇక వినాయకుని చిత్రీకరణలో సర్పం కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది ఇది విగ్రహ రూపాల్లో అనేక రకాలుగా చూపిస్తుంటారు పురాణం ప్రకారం వినాయకుడు వాసుకిని తన కంఠానికి చుట్టుకున్నాడు మరికొన్ని మూర్తులలో సర్పం యజ్ఞోపవీతంగా చూపబడింది ఇక వినాయకుడి మీద తిలకాన్ని కొన్నిసార్లు మూడవ నేత్రాన్ని చూపిస్తారు అయితే గణేశ పురాణం ప్రకారం వినాయకుని మీద తిలక చిహ్నం మరియు చంద్రవంక కూడా ఉంటాయి ముఖ్యంగా బాలచంద్ర వినాయకుడు అనే రూపంలో చంద్రవంకను చూపుతారు ఇక వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదించబడ్డాయి వీటిని గురించి శ్రీ తత్వనిధి అనే శిల్పగ్రంథంలో వివరించారు ఉదాహరణకు హేరంబ గణపతిని రుణమోచన గణపతిని తెలుపు రంగులోనూ ఏకదంత గణపతిని నీలిరంగులోనూ దుర్గ గణ గణపతిని బంగారు వర్ణంలోనూ సృష్టి గణపతిని ఎరుపు రంగులోనూ చూపిస్తారు ఇక హిందూ మతంలో మంత్రమైన ఓంకార స్వరూపమే వినాయకుడని అంటారు వినాయకుడి రూపము ఓంకారంలో ఉంటుందని చెబుతుంటారు ముఖ్యంగా దేవనాగరి తమిళ లిపులలో గణపతి అధర్వ శీర్షంలో వినాయకుడి గురించిన ప్రస్తావన ఇలా ఉంది గణపతి నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులవు నీవే ఇంద్రుడవు నీవే అగ్నివి వాయువువు సూర్యుడువు చంద్రుడువు నీవే భూలోకము అంతరిక్షము స్వర్గము నీవే ఓంకారము కుండలిని యోగము ప్రకారం షడ్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు ఈ చక్రంలోనే కుండలిని శక్తి సాధారణంగా అంతస్థితమై ఉంటుంది వినాయకుని రూపంలో సర్పాన్ని చూపించడానికి మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సారూప్యం చెబుతుంటారు గణపతి అధర్వ శీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది అంటే వినాయకుడు అన్నింటికీ మూలాధారము అన్నది జగద్విఖ్యాతం